హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ్ క్రియేటర్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే హిందీ వీడియోస్ని మనం తెలుగులోకి ఎలా కన్వర్ట్ చేసుకొని చూడాలి, అలాగే మనం ఇంగ్లీష్ మూవీస్ని కూడా తెలుగులోకి ఎలా చూడాలో ఈరోజు మన టాపిక్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు ఒక హిందీ వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ హిందీ వీడియోని మనం తెలుగులోకి ఎలా చూడాలి, అంటే మనం తెలుగులోకి ఎలా చేంజ్ చేసుకొని ఆ వీడియో అనేది మనం చూడాలో ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అయితే నేను అయితే చెప్తాను ఫ్రెండ్స్. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే వీడియో మధ్యలో మీరు అయితే స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది క్లారిటీ అయితే అర్థం కాదు, కాబట్టి మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా. ఓకే, మనం ఫ్రెండ్స్ మన ఇప్పుడు ముందు అయితే మీరు ఒకవేళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నా అంటే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇప్పటి నుంచి అయితే మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే వస్తుంటాయి, కాబట్టి అందరికంటే ముందే మన వీడియోస్ని మీరు పొందాలనుకుంటే మన ఛానల్ అయితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి, కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ముందు అయితే ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, పేజీ మనకైతే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ రెడ్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి, పైన రెడ్ సింబల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ డిస్క్టాప్ సైట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి సైట్ మీద. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి యూట్యూబ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. యూట్యూబ్ అనేది మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చినాక ఇక్కడ మనం చేసే ప్రాసెస్ ఏంటంటే ఫుల్ డీటెయిల్గా ఇక్కడ నుంచి మీరు అయితే క్లారిటీ అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మిస్ కాకుండా చూడండి వీడియో, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఇక్కడ నుంచి అయితే మీకైతే నేను ఎలా చేసుకోవాలో మీకు హిందీ వీడియోస్ని మన తెలుగులోకి ఎలా కన్వర్ట్ చేసుకొని మనం చూడాలో తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చినాక మనం ఇక్కడ ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం సర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది మనం చూడండి, ఇక్కడ యూట్యూబ్ సర్చ్ బార్ కనిపిస్తుంది, దీనికి వెళ్ళాలి మనం. ఇక్కడ సర్చ్ బార్లోకి వెళ్ళాలి. ఇక్కడ పైన ఇక్కడ వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ హిందీ మూవీస్ అని కొడుతున్నా, హిందీ మూవీస్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హిందీ మూవీస్ అని కొట్టేసా. ఇక్కడ హిందీ మూవీస్ న్యూ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకుంటానా. ఇక్కడ మనకి కొన్ని మూవీస్ అనేది మనకైతే కనిపిస్తుంటాయి. చూడండి, ఇక్కడ మనకి పుష్ప మూవీ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పుష్ప మూవీ మీద నేను అయితే క్లిక్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ పుష్ప మూవీ ఫుల్ మూవీ హిందీ డబ్బీ డాట్ ఇది, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి మనం ఫ్రెండ్స్. నేను ఇక్కడ వాల్యూమ్ అనేది తగ్గించాను. ఎందుకు తగ్గించాను అంటే నాకైతే కాపీరైట్స్ వస్తుంటాయి, కాబట్టి నేనైతే వాల్యూమ్ అనేది తగ్గించాను. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకైతే వీడియో అనేది ఈ విధంగా అయితే రన్ అవుతుంటుంది. ఇప్పుడు మనం దీన్ని తెలుగులోకి మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్నది మనం తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ అయితే మనకు వీడియో అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని తెలుగులోకి ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంటాయి. చూడండి, ఇక్కడ మనకు చాలా ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ అనేది మనకి కనిపిస్తుంటాయి. మనం ఇక్కడ నుంచి అయితే హిందీ మూవీస్ కావాలన్నా మనకు తెలుగు మూవీస్ కావాలన్నా అనేది మనమైతే ఇక్కడ సర్చ్ చేసుకొని అయితే మనమైతే మూవీస్ అనేది చూడవచ్చు. ఇప్పుడు మనం దీన్ని తెలుగులోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు ఇలా సైడ్కి రండి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ త్రీ డేట్స్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే చూడండి, ఇక్కడ మా నాకైతే రిపోర్ట్ అని వస్తుంది. ఇక్కడ మీకు ఏమని వస్తుంది అంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇక్కడ రిపోర్ట్ కింద ఇక్కడ మీరు యాడ్ ట్రాన్స్లేషన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియో అనేది వెళ్ళిపోయి మీకు ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, తెలుగు అని కనిపిస్తుంది. చూడండి, ఇలా మీకు యాడ్ ట్రాన్స్లేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది. ఇక్కడ మీరు తెలుగు ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అన్నది తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పుష్ప మూవీ ఇది మనకి ఆల్రెడీ తెలుగులో కూడా ఉంది, కాకపోతే నేను మీకు ఎగ్జాంపుల్గా చూపెడుతున్నా. ఇలాంటి మూవీ అనే కాదు, ఈ మూవీ అనే కాదు, మీకు ఇంకా నెక్స్ట్ మీరు హిందీ మూవీస్ కూడా, ఇప్పుడు సల్మాన్ ఖాన్ మూవీ ఉన్నది, ఇప్పుడు ఆ మూవీస్ కూడా మనం అయితే చేంజ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒకవేళ మీకు ఇక్కడ యాడ్ ట్రాన్స్లేషన్ అని ఒకవేళ మీకు కనిపిస్తుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే కనిపిస్తుందని కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కనిపించకపోతే నో అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మీకు ఇక్కడ కనిపిస్తే కనుక మీరు ఇట్లా యాడ్ ట్రాన్స్లేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు మన లాంగ్వేజ్ అనేది చేంజ్ అయిపోతుంది. మనకు హిందీ మూవీస్ అనేది కూడా మనకు తెలుగులో అయితే కరెక్ట్ అయ్యి మన వాయిస్ కూడా వస్తుంది. అలాగే మనమైతే హిందీ వీడియోస్ని ఇంగ్లీష్ మూవీస్నైనా మనం తెలుగులోకి చేంజ్ అనేది చేసుకొని మనమైతే ఈ విధంగా అయితే చూడవచ్చు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్, ఇంకా నేను మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకువస్తాను, కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికంటే ముందే మన వీడియోస్ని అయితే మీరు అయితే పొందగలరు, కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.